తనకి ఒక రాజుండేవాడు. ప్రేమతో చూసుకునే భార్య, తనదంటూ చెప్పుకోవడానికి ఉన్న పిల్లలు, అతని సంతోషమే తమ దగ్గర నిల్చుని తన ఆయుధాన్ని వదిలేశాడు. చేతులు తెలియకుండానే నమస్కరించాయి. రాజు మనసులో ఏదో సంతోషం, ఇప్పటిదాకా దొరకని సంతోషం. ఆ రోజు నుండి ఆ ఊరి దైవం రాజుగారి ఊళ్ళో వచ్చి స్థిరపడింది. రాజుగారి ఊరు ఆ ఊరి వాళ్ళదయ్యింది. రాజుగారింట్లో సంబరాలు జరిగేవి. బాంబే నుంచి ఇక్కడికి పొలం చూడటానికి రాలేదు. భూమిని వెనక్కి తీసుకోవడానికి వచ్చాను. ఇచ్చిన భూమి వెనక్కి తీసుకుంటే దేవుడికి ఇచ్చిన మాట తప్పినట్టు అవుతుంది. ఇలాంటి నాటకాలు నేను చాలా చూశాను. కుహురు వాళ్ళకి చెందిందా ఇది? దేవుడు మాట్లాడుతున్నాడా, దేవుడు నర్తకుడు మాట్లాడుతున్నాడా? దొరికినట్టు దొరికినట్టు నరికేయండిరా, వాడి సంగతి నేను చూసుకుంటాను. ధ్యానం అమరం అమరం.